फ्रेंड्स साधारण स्थला इंटी वास्तु अने चाला अवसर अलागे एनिमिदि दिक्कुलकु एनिमिदि मंदी देवतलु उंटारु ए दिक्कुना एटुवंटि वस्तुव उंचालि अला उंचटं वल्ल मंचु जरुगुतुंदा चेडु जरुगुतुंदा अनेदि वास्तु शास्त्रंलो विवरिंचडं जरिगिंदि। फ्रेंड्स फस्ट टाइम ना चानल चूस्तुन्नट्लयिते किंद कनिपिंचे रेड सब्स्क्राइब बटन नोक्कि पक्कने उन्न बेल बटन एक्टिवेट चेसुकोंडि। నా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి। ఈ ఆగ్నేయ మూల గురించి తెలుసుకుందాం। ఆగ్నేయ మూల ఈశాన్యం కంటే ఎక్కువగా ఉంటే దానికి ఈశాన్య దోషం ఏర్పడుతుంది। దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి। ఏ స్థలానికైనా నాలుగు దిక్కులు సమానంగా ఉండాలి। ఇలా తూర్పు ఆగ్నేయంలో వీధి సుల ఉంటే అది చాలా ప్రమాదకరం। ఇలా ఉంటే అగ్ని ప్రమాదాలు స్త్రీలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది। ఒకవేళ ప్లాట్ లో ఇలా ఉంటే దిక్కులు ఎత్తులు సరిచేసుకోవాలి। ముఖ్యంగా ఆగ్నేయ మూలను వంటగదికి కేటాయించాలి। ముఖ్యంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఆగ్నేయ మూలన కాని వాయువ్య మూలన కాని ఏర్పాటు చేయాలి। మిగతా ఏ మూలలో కూడా వాటర్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేయకూడదు। ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఆగ్నేయము లేదా వాయు మూలల కాకుండా మిగతా దిక్కులో ఉంటే వారికి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది। ఆగ్నేయ మూలలో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు। సెప్టిక్ ట్యాంక్ ను కూడా తూర్పు ఆగ్నేయములో ఏర్పాటు చేసుకోవచ్చు। ఈశాన్యమున పంపు లేదా బావి కాని ఉంటే ఆగ్నేయ మూల కంటే ఎక్కువ లోతులో పంపును గాని బావిని గాని త్రవ్వించుకోవాలి। అంటే ఆగ్నేయం కంటే ఎక్కువ లోతులో ఈశాన్యము బావిని గాని పంపును గాని త్రవ్వించాలి। మెట్లు కూడా తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు। మెట్లు పెట్టుకునేటప్పుడు తూర్పు గోడకు మెట్లు తగలకుండా ఏర్పాటు చేసుకోవాలి। మెట్లను దక్షిణపు గోడకు సపోర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు। ఆగ్నేయంలో ఏదైనా లోపం ఉంటే స్త్రీలకు ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది। ఫ్రెండ్స్ ఆగ్నేయ మూలలో ఏదైనా పొరపాటు ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకున్నారు కదా। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।